ఈ రోజు మన ఆటోను సర్వీసింగ్ చేయించడానికి బాలసంతన ఉన్న వాటర్ వాష్కి తీసుకెళ్ళాం. అక్కడనైతే మిషన్ ఆన్ చేయగానే సలక్కన పైకి పోయింది. చిచ్చగాడు మనకు చాలా నీట్గా సర్వీసింగ్ చేసిండు. దాన్ని కంట్రోల్ చేసి పైకి లేపిన తర్వాత వాటర్ సర్వీసింగ్ మొదలుపెట్టిండు. చూస్తానికి ముసలోడే కానీ మంచి పట్టు మీద ఉన్నాడు. చూస్తుండగానే వా బాడీ వాష్ ఎంత నీట్గా చేశాడంటే వెనుక ముందు కింద పైన మొత్తం వాటర్ అంతా నీట్గా సర్వీసింగ్ చేసిన తర్వాత మన కళ్ళ ముందే నీట్గా సర్వీసింగ్ చేసిన చిచ్చ. బాడీ మిషన్ ఆఫ్ చేసిన బండి మాత్రం నీట్గా కింది దిగింది. ఇప్పుడు బాడీకి మొత్తం షాంపూ వాటర్ పెట్టేసి నీట్గా రుద్దిండు. వెనుక ముందు కింద సైడ్లు సీట్లు అని చెప్పి మొత్తం నీట్గా కవర్ చేసిన తర్వాత చిచ్చగాడు మళ్ళీ ఒక్కసారి వాటర్ వాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిచ్చ అయితే చూడ్డానికి ముసలాడే కానీ మంచి గట్టి మనిషి ఇక్కడ ఉన్నాడు. లోపల ఇంజన్ మంచిగా నీట్ క్లీన్ చేసిండు. దాని తర్వాత వచ్చేసి మనకు ఈ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి మనకు 300 రూపాయలు ఫుల్ బాడీ వాష్ అంటే బండి పైకి లేపి కింద మీద మొత్తం లోపల కడితే బాడీ వాష్ను కింద కడిగినందుకు 300 రూపాయలు తీసుకుంటారు. ఓన్లీ బాడీ వాష్ చేస్తే 200 తీసుకుంటారు. మనమైతే ఫుల్గా ఇచ్చినాం 300 పోయినా మంచిగా అని చెప్పేసి మనం బండి నీట్గా ఉండాలని చెప్పి నీట్గా చేసినాం. ఇక్కడ వాటర్ వాష్ నీట్గా చేసిన తర్వాత చిచ్చ అయితే 1-2 సార్లు చూసినాం. ఇప్పుడు బండి ఎంత నీట్గా ఉందో ఒకసారి మీరు చూడండి. నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి. ఇది పాత ఫోటో, ఇది బండి సర్వీసింగ్ అయిన తర్వాత తీసిన ఫోటో. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.